మరొకసారి గోరవకొండ బస్ స్టాండ్ సెంటర్ కు వెళ్దాం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముందుగా గోరవకొండలో ఉన్న పరిస్థితులు తెలుసుకుంటే 10,000కు పైన లేత మగ్గాలు మగ్గాలు ఉండేటి ఇప్పుడు 30,000 మంది దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఇప్పుడు 2,000 మగ్గాలకే వచ్చినాయని చెప్పి వింటున్నాను. ఇవాళ చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కాలంలో సప్పూరి 1,400 ఉండేది, మరి ఇప్పుడు 3,100 అయిందని వింటున్నా. మరి అదేవిధంగా వార్పూర్ 1,300 ఉండేది, మరి ఇవాళ 2,800 ఉందని వింటున్నా. జరి 180 రూపాయలు ఉండేది, 400 రూపాయల వరకు ఉందని వింటున్నాను. ఇవాళ 200% ఇవన్నీ పెరగడం జరిగింది. మరి చీరలు అయితే గద్వాల చీరలు ఇక్కడ నేస్తారని వింటున్నాను. ఇవాళ మరి ఆ చీరలు ఇవాళ 1,600 రూపాయలు ఉండే చీరలు ఇవాళ 1,400 రూపాయలకే అమ్మాల్సిన పరిస్థితి వస్తా ఉంది అని చెప్పి వింటున్నాను. ఇవాళ మరి ఈరోజు ఇట్లాంటి పరిస్థితులన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఈరోజు అన్ని పెరిగి ఉన్నాయి. ఇవాళ మరి మరి వీళ్ళకి ఏమన్నా చర్యలు తీసుకుంటా, ఇవాళ చర్యలు తీసుకుంటా ఉందా ప్రభుత్వం అంటే ఎలాంటి చర్యలు తీసుకొని ప్రభుత్వంగా ఉంది. ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నేతన్నలు కష్టపడకూడదని అంటే 60 ఏళ్ళు మామూలుగా పెన్షన్ ఇస్తే వాళ్లకు నడుములు పోతాయని కళ్ళు మంచిగా కనబడమని చెప్పి వాళ్లకు 50 ఏళ్లకే పెన్షన్ చేయడం జరిగింది. అంతకుముందు 75 రూపాయలు ఇస్తా ఉండే పెన్షన్ మరి 200 రూపాయలు ఆయన చేయడం జరిగింది. ఆ రోజు ఆప్కో 32 కోట్లు టర్న్ ఓవర్ ఉండేది, 250 కోట్లకు తీసుకుపోవడం జరిగింది. మరి ఆ రోజు రుణమాఫీల కోసం 312 కోట్లు పెట్టడం జరిగింది, బడ్జెట్ లోనే పెట్టడం జరిగింది. అది ఇంతవరకు 3 ఏళ్లుగా ఇంతవరకు మీకు అందని పరిస్థితి ఉంది. ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన కట్టుకునేది నేత బట్టలే. రాజశేఖర రెడ్డి గారిని చూస్తే తెల్లని బట్టలు, తెల్లని కలర్తో, తెల్లని రంగుతో పెద్దల బట్టలు, నేతన్న బట్టలు వేసుకునేవారు ఆయన. ఆయన చనిపోయేంత వరకు కూడా అవే వేసుకున్నారు ఆయన. అంతేకాకుండా ఆఫీసర్స్ అందరు కూడా వారానికి ఒకరోజు నేత బట్టలు ధరించాలని చెప్పి ఆయన ఆర్డర్ వేయడం జరిగింది. పిల్లలకు కూడా 2 జతల నుంచి 4 జతల బట్టలు, నేత బట్టలు ఉండాలని చెప్పి ఆర్డర్ వేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆలోచించడం జరిగింది. ప్రతి ఒక్కరిది కూడా అంతో ఎంతో ఎన్టీ రామారావు గారు నేతన్నలకు సాయం చేయడం జరిగింది. ముందు తర్వాత ఎవరైనా సాయం చేశారా అంటే రాజశేఖర రెడ్డి గారే సాయం చేశారు. మరి మరి ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే నేతన్నల కోసం ఒకే ఒక వ్యక్తి పోరాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్ బాబు మీకోసం ధర్మవరంలో ఆ రోజు క్రిస్మస్ పండుగ అనుకోకుండా కూడా ధర్నా చేసేయడం జరిగింది. మరలా 2 రోజులు ధర్నా చేయడం జరిగింది. ఫిబ్రవరిలో కూడా ఆయన చేసిన ప్రామిసులు పెన్షన్ 200 రూపాయలు 700 రూపాయలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి ప్రభుత్వమే నూనె సప్లై చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ప్రతి మార్పు జరిగింది, వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అంతకు ముందున్న అప్పంతా కూడా రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఒకే ఒక వ్యక్తి మిమ్మల్ని గురించి ఆలోచన చేసే వ్యక్తి మరి పోతే రాజశేఖర రెడ్డి గారు హంద్రీనీవా సజన సేవంతిని ఆ రోజు ఇక్కడే మీటింగ్ పెట్టి 2 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి మొదలు పెట్టడం జరిగింది. 80,000 ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 5 టీఎంసీలకు డిజైన్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు 40 టీఎంసీలకు డిజైన్ చేసి ఆయన ఉన్నప్పుడు ఫస్ట్ ఫేజ్ లోనే దగ్గర 95% పనులు కంప్లీట్ చేయడం జరిగింది. ఒక 5% మరి 3 ఏళ్లలో కూడా పూర్తి చేయని పరిస్థితి ఉంటా ఉంది వాళ్ళ ప్రభుత్వం. అట్లాగే ఆయన పరిపాలనలో హెచ్ఎంసీ ఆధునీకరణ కూడా ఆయన స్టార్ట్ చేసి 105 కోట్లు మొదలుపెట్టిందని ఆయన హెచ్ఎల్సీ ఆధునీకరణ పనులు మొదలుపెట్టి అవి ఆయన ఉన్నప్పుడు చాలా పూర్తిగా మొదలు పెట్టడం జరిగింది. కానీ తర్వాత పనులు మరలా అట్లనే నత్తనడక నడుస్తా ఉన్నాయి. ఇవాళ చూస్తా ఉంటే
मरंते काकुंडा राजशेखर रेड्डी गारु उन्नप्पुडु వింటుందా వింటుందమ్మా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆధునీకరణ పనులు రాజశేఖర్ రెడ్డి గారు అన్నప్పుడు తాను ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది మరంతే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు గ్రామాల యూనిట్ గా తీసుకుని ఆ రోజు ఇన్సూరెన్సులు ఇవ్వడం జరిగింది మనకు ఎందుకంటే అనంతపురం జిల్లా చాలా కరువు ప్రాంతం మరి అక్కడ చాలా కష్టపడే వాళ్ళు ఎక్కువ మంది అని చెప్పి ఆయన గ్రామాల యూనిట్ గా తీసుకుని చేయడం జరిగింది మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి కాలంలో ఒక సంవత్సరంలో 641 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది మరి ఆయన మధ్య ఆయన మన మధ్య నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెదర్ బేస్డ్ వాతావరణ బేస్డ్ కింద తీసుకున్నారు మరి మనం కట్టిన ఇన్సూరెన్స్ మైన కూడా రావడం లేని పరిస్థితి ఇవాళ ఉంది మరి అదే కాకుండా శనగ పంటకు ఆ రోజు వచ్చి రాజశేఖర్ రెడ్డి గారిని దీనికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అడిగితే ఆయన మూడు యూనిట్లుగా చేసి ఇవ్వడం జరిగింది దాంట్లో పెద్ద లాభం చేకూరడం లేదని వింటున్నా మరి జగన్ బాబు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన మీ అందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళు ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళు చూస్తుంటే మరి ఈరోజు ఏ సామాజిక వర్గం అయినా కానీ ఏ ప్రాంతంలో అయినా కానీ ఏ జిల్లాలో అయినా కానీ ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అంటే లేదని అనిపిస్తుంది ఒక్కోసారి ప్రభుత్వ పాలన ఉందా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది అనుమానం వస్తుంది ఇవాళ మరి మహానేత రాజశేఖర రెడ్డి గారు రెండు సార్లు ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి అకస్మాత్తుగా ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోవడం జరిగి అప్పుడే 3 సంవత్సరాలు దాటుతుంది మరి ఆయన పోయిన తర్వాత ఎక్కడైనా కానీ ఏదైనా ఏ రంగంలో అయినా ముందంజలో ఉందా మన రాష్ట్ర ప్రభుత్వం అంటే లేదని చెప్పాలి మరి ఏ రంగంలోనైనా అభివృద్ధి జరిగిందా అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలోనే మంచి మేలు జరిగిందని చెప్పాల్సి వస్తుంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరి అన్ని రకాల మేలు చేయడం జరిగింది ఆ రోజు దేని మీద కూడా ఆర్టీసీ మీద కానీ కరెంటు మీద కానీ మున్సిపల్ పన్నులు కానీ ఎలాంటి పన్నులు కూడా ఆ రోజు పన్నులు వేయని పరిస్థితి అవ్వాల మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అనేది ఉంది అని భరోసా ఇచ్చారు అవాళ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 1 రూపాయి పన్ను పెంచకుండా 5 ఏళ్లలో పాలించిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అదే భారతదేశ చరిత్రలో అది రికార్డట మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఏ దేశంలోనూ కూడా లేవు ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి మరి ఇన్ని ఈ విధంగా 1 రూపాయి 1 పైసా కూడా పన్ను పెంచని ప్రభుత్వం అంటే ప్రపంచంలోనే రికార్డట రాజశేఖర రెడ్డి గారు సాచురేషన్ విధానం అంటూ ఆయన కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సంక్షేమం అందించడం జరిగింది అంతేకాకుండా ఎవరికి ఓటు వేసినా కూడా అందరూ నావారే అనుకున్నారు ఆయన అవాళ అనుకుని ఆయన సంక్షేమం అందరికీ అందింపజేశారు అవాళ ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉండాలని చెప్పి ఆయన ఆశించారు తప్పించారు ఆయన జీవితంలో ప్రాణం పోయేంత వరకు కూడా
प्राणम पोयेंत वरकु कूडा प्रयत्नम चेयडम जरिगिंदि राजशेखर रेड्डी गारु मरि ओक पेद्द कोडुकुगा वृद्धुलकु पेंशन अभयहस्तम अंदिंचडम जरिगिंदि अदे विधंगा राजशेखर रेड्डी गारु विकलांगुलकु वितंतुलकु पेंशन भद्रत कल्पिंचडम जरिगिंदि मरि विद्यार्थुलकु ओक तंडिगा फीजु रीइंबर्स्मेंट तीसुकुरावडम जरिगिंदि నిరుద్యోగులకు ఒక అన్నగా చదువు లేని వాళ్ళకు కూడా నాక్ లాంటి సంస్థలతో ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది స్వతంత్రంగా ఏదైనా పెట్టుకుంటాము అంటే వారికి బ్యాంకు లోన్స్ ఇచ్చి చేయించడం జరిగింది మరి తోబుట్టువులకు భర్తలతో ఏ బాటి తీసుకోకుండా మరి పావులవట్టి రుణాలు ఇచ్చి లక్షాధికారులు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉండడానికి ఇల్లు ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో मन ते तिंक रूपये किलो बिह्यम इविंदी पैकेज इव जी मैं रकाल मेल जरग् आज आये रुणाल शेड्यूल जी मैं रुणाल माफी चयन जी राश्वत परकार जल एग्जाम जो अंत का रुप तुम संवस रुपन आये रे प्रामस गंटल उचित विद्युत तुम गंटल जी मैं मन की ना कि बिह्य आर कि जी अंत मुवस करे बिल्लू ले मैं अभी वे संवसमन जी राजशेखर रेड्डी गारु रेक्कल कष्ट प्रभुत्म మరి ఆయన మాటలను తుంగలో దొక్కింది ఆయన సంక్షేమ పథకాలను కూడా లేకుండా చేయడం జరుగుతా ఉంది ఈ రోజు ప్రభుత్వాన్ని చూస్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది ఈ రోజు అన్ని రకాలుగా ప్రజల మీద భారం పెడతా ఉన్నారు ప్రజలకు ఖజానా పెంచుకోవడానికి మాత్రమే వాళ్ళ బాధ్యత అనుకుంటా ఉన్నారు ప్రజల కష్ట సుఖాలను బాధ్యతగా వాళ్ళు ప్రభుత్వం భరించడం లేదు ఇవాల చూస్తే ఆర్టీసీ బిల్లులని చాలా పెంచడం జరిగింది మరి కరెంట్ అయితే సర్చార్జీల పేరుతో మరి కరెంట్ పెంచి రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించడం జరుగుతా ఉంది మరి అదే విధంగా పరిశ్రమలకు క్రాప్ హాలిడే ప్రకటించడం జరుగుతా ఉంది మరి రిజిస్ట్రేషన్ అంటే వేల కోట్లు దండుకుంటున్నారు ఇవాల మధ్యన అయితే ఏర్లే పార్తా ఉంది ఇవాల మరి ఎరువులైతే 300% పెరిగే మరి ఈ రోజు విత్తనాలైతే ఎక్కడ దొరకడం లేని పరిస్థితి మరి గిట్టుబాటు ధరలు లేవు ఇవాల మరి వాటన్నిటితో పాటు మున్సిపల్ పన్నులు నీటి పన్నులు అన్ని పెరగడం జరిగింది ఇవాల మరి నిత్యావసర ధరలు చూస్తే కొండకి కూర్చున్నాయి ఇవాల మరి పేదవాళ్ళు ఇవాల మలమల మాడిపోతా ఉన్నారు ఇవాల చూస్తా ఉంటే మరి ఈ రోజు నిలదీయాల్సిన చంద్రబాబు నాయుడు గారు మరి నిలదీయకుండా మరి ఇదేమి ప్రభుత్వము ఇదేమి ఇది అని చెప్పి అడిగేదానికి మనసు లేదు మొన్నటికి మొన్న అసెంబ్లీ 5 రోజులు పెడితే అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి ఒక్క రోజు కూడా వచ్చి మాట్లాడింది లేదైన 5 రోజులు పెడితే రోజుకు ఒక 5 నిమిషాల పాటు లాస్ట్ లో వచ్చి వెళ్లిపోయేవారు చంద్రబాబు నాయుడు గారు మరి అలాగుంది ఈ రోజు అవిశ్వాసం పెట్టమంటే అవిశ్వాసం కూడా పెట్టనంటున్నాడు ఇవాల మరి ఇవాల 8 సంవత్సరాల 8 నెలలు పాలించిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రజలను రావణ కష్టంలాగా తయారు చేసినాడు ఆయన మరి అదే చంద్రబాబు నాయుడు గారి సలహాదారుగా తీసుకునే వాళ్ళ ఈ మూడేళ్ల ప్రభుత్వం ఆయన ప్రభుత్వాన్ని పరిపాలన చేయడం జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు మరి రాజకీయ దురుద్దేశంతో అధికార ఆకాంక్షతో చంద్రబాబు నడతలో కనిపిస్తా ఉన్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల కోసం ఏమైనా చెప్తాడు ఏమైనా చేస్తాడు మరి ఎలక్షన్స్ తొందరలో వస్తాయి కాబట్టి మరి రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మీ ముందుకు వస్తా ఉన్నారు ఇవాళ ఆయన ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం బాగా జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ ముందుకు వచ్చి రకరకాల ప్రామిసులు చేస్తా ఉన్నారు ఉచిత విద్యుత్ ఇస్తానంటున్నారు రుణాల మాఫీ చేస్తానంటున్నారు మరి ఇవాళ బెల్ షాపులు రద్దు చేస్తానంటున్నారు గ్యాస్ ధర నేను పెంచలేదంటున్నారు మరి అదేవిధంగా ఈ రోజు చూస్తే ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పడం జరుగుతా ఉంది ఈ రోజు ఆయన ప్రభుత్వం చాలా గొప్పగా ప్రభుత్వం నడిచింది మరలా మీరు అధికారం ఇస్తే నేను సేవ చేసుకుంటానని చెప్పి వస్తా ఉన్నాడు ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగానే చంద్రబాబు నాయుడు గారు కాదా ఉచిత విద్యుత్ బట్టలు ఆరేసుకోవడానికి ఎగతాళి చేసిన చంద్రబాబు నాయుడు కాదా
పంట కరెంట్ పంటలు ఎండిపోతున్నాయి కరెంట్ ఇవ్వాలని చెప్పి అడిగితే పంటలు ఎలాగో ఎండిపోయినాయి కరెంట్ ఎందుకు అని అడిగిన చంద్రబాబు గారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి కరెంట్ దొంగతనం చేస్తే వేరే దేశాల్లో అయితే ఉరి తీస్తారు నేనైతే జైలుకు మాత్రమే పంపిస్తున్నానని చెప్పి అనడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాల 8 నెలల కాలంలో 8 సార్లు కరెంట్ పెంచాడు మనకు మరి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రామిసులు చేసి బయటకు వచ్చారో మరి ఎన్టీ రామారావు పెట్టినవన్నీ కూడా తీసివేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరి 2 రూపాయల కిలో బియ్యం 5.5 రూపాయలు చేయడం చంద్రబాబు నాయుడు గారు కాదా మద్యపాన నిషేధం రద్దు చేసింది ఆయన కాదా మరి అంతేకాకుండా బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్తాన్నారు ఇవాళ బెల్ట్ షాపులు గ్రామాల్లోకి తీసుకొచ్చింది ఆయన కాదా గ్యాస్ ధర నేను పెంచనే లేదంటున్నాడు మరి గ్యాస్ ధర ఎన్ని సార్లు పెంచాడు ఆయన 145 రూపాయలు ఉన్న గ్యాస్ ధర 315 రూపాయలు చేసింది ఆయన కాదా మరి ఈ రోజు రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నేను చక్రం తిప్పాను నేను ఆ రోజు మరి ప్రైమ్ మినిస్టర్ని చేశాను మరి రాష్ట్రపతిని చేశాను చక్రం తిప్పానని చెప్పి ఆయన మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన రుణమాఫీలు ఎందుకు చేయలేకపోయినారు రుణాల షెడ్యూల్ ఎందుకు చేయలేకపోయినారు మరి ఆయన చేతిలో ఉన్న ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందున్న కరెంటు బకాయిలు రద్దు చేశారు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చేతిలో ఉన్న పని ఎందుకు కరెంటు బకాయిలు రద్దు చేయలేదు ఎందుకు ఉచిత విద్యుత్ ఇయ్యలేదు ఆయన మరి అంతేకాకుండా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అమ్మడం జరిగింది ఇక్కడ కూడా ఫ్యాక్టరీలు అమ్మడం జరిగింది మరి రాష్ట్రమంతా కూడా ఆయన ప్రభుత్వ సంస్థలన్నీ నిర్వీర్యం చేయడం జరిగింది అంతేకాకుండా ఆయన కాలంలో పెన్షన్ చాలా తక్కువ మందికి వచ్చేది ఒక్కొక్క ఊర్లో 10 మందికి లోపలనే వచ్చేది మరి అటువంటిది ఇవాళ ఒకరు చస్తేనే ఇంకొకరికి అన్నారు అన్నట్టుగా ఉండేది పెన్షన్ మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారేమో నేను అచ్చేస్తాను ఇచ్చేస్తానని చెప్తా ఉన్నాడు గతంలో ఎవరో చెప్తా ఉన్నారు అమ్మకు చీర కొనియలేడు కానీ చిన్నమ్మకు గాజులు కొనిస్తాడట ఇది నిజంగానే అనిపిస్తా ఉంది సామెత విన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తా ఉన్నాయి ఇవాళ జగన్బాబును ఇబ్బంది పెట్టడమే వాళ్ళ ఏకైక కార్యక్రమం ప్రజల్లో ఉండే నాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఇవాళ జైల్లో పెట్టి 5 నెలలు దాటిపోయింది ఇవాళ ఆయనకు బెయిల్ ఇవ్వాలంటే బెయిల్ వచ్చే రోజుల్లో ఏదో ఒకటి కార్యక్రమం పెట్టి ఆయన ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు బెయిల్ రాకుండా చేస్తా ఉన్నారు ఇవాళ మరి దేవుడు చూస్తా ఉన్నాడు జగన్ బాబు తొందరలో బయటకు వస్తాడు మరలా నీ మధ్యలో మీతో ఉంటాడు జగన్ బాబు నేతృత్వంలో మనమందరం రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం తెచ్చుకున్నాం మరి ఆయన చెప్పినవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి జెండా ఆయన జెండాగా పెట్టుకున్నాడు ఆయన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు మళ్లీ అందిస్తాడు ఆయన మరి ఆయన ప్లీనరీలో చెప్పినవన్నీ కూడా అమ్మఒడి అయితేనేమి పెన్షన్ అయితేనేమి మరి అందరికి రైతులకు బడ్జెట్ అయితేనేమి అన్నీ కూడా అన్ని రకాల సంక్షేమం ప్రజలకు అందుతుందని ఈ సభాముఖంగా నేను తెలియజెప్తూ మేందరూ చూపించిన ప్రేమకు మరొకసారి నేను చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన విశిష్ట అతిథి మన కోసం పాదయాత్ర చేస్తున్న 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న గౌరవనీయురాలు షర్మిలమ్మ గారు.